నేను సేవ తొలి దినాలలో ప్రభు నన్ను పరిచర్యకు పిలిచినప్పుడు పరిచర్యలోనికి వచ్చే ముందు నాకు కొన్ని బిజినెస్లు ఉండే. దేవుడు అన్నాడు పూర్తిగా నా పని చేయాలంటే అన్ని బిజినెస్లు ఆపేసిన తర్వాత నా జేబులో ఒక రూపాయి ఉండేది కాదు. అలాంటి దినాలలో నేను బెల్లంపల్లి నుంచి పులిమడుగు రావాలి, అది ఆర్టీసీ బస్సుకు రావాలంటే మేము నలుగురం రావాలంటే 50 రూపాయలు ఖర్చు చేయదు. విశ్వాస పెట్టుబడి క్రియలతో కూడింది కదా అని ప్రార్థన చేస్తూ ఇక్కడికి రావాలి అంటే 50 రూపాయలు ఎలా అని ఆలోచన చేస్తూ ఉదయం లేచి ఎటోళ్ళు అటు వండుకొని 9:30 అయినా 10 అయినా దేవుడు విశ్వాసం ఉంచమన్నాడు కదా, నన్నే మోహం అడిపిస్తారు కావచ్చు, నాకు స్నానం చేపించి పంపిస్తారు కావచ్చు అని ఇట్లా ఎదురు చూడలేదండి. మేమేం చేసామో తెలుసా అండి, అందరం చక్కగా ఇప్పుడు ఎట్లా రెడీ అయి ఉన్నామో ఆ సండే వచ్చిందంటే ఆ ప్రిపరేషన్లో ఉండిపోతాం. అలా మంచి రెడీ అయిపోయి కూర్చొని ఎదురు చూసేవాళ్ళం. లార్డ్ మేము వెళ్ళాలి, టైం అవుతుంది అని అడుగుతుంటే ఆ సమయంలో నిక్ ఆఫ్ ద మూమెంట్లో దేవుడు డబ్బుని మాకు పంపించేవాడు అండి. దేవునికి స్తోత్రం కలునగా. ఇది ట్రూ, ఇది రియల్. మేము ఒక దినం కాదు, 2 దినాలు కాదు, సంవత్సరం ఉన్నారా ఇట్లా జరిగింది ఈ ప్రక్రియ. ఈ సంవత్సరం నరలో విశ్వాసపు యొక్క పెట్టుబడి పెడుతున్న ప్రతిసారి దేవుడు ఎక్కడ మమ్మల్ని సిగ్గుపరచలేదండి. ఒక సమయం వచ్చింది ఆనందుకు అప్పుడు ఆట ఉండేది వాళ్ళకు. ఆయన కొన్ని దినాలు మా ప్రయాసం చూసిన తర్వాత మీరు బస్సుకి వెళ్ళకండి, నేనే మిమ్మల్ని తీసుకుపోయి తీసుకొచ్చి పడగొడతాను. దేవునికి స్తోత్రం కలుగునగా. మనం విశ్వాసంతో ఒక్కొక్క అడుగు వేస్తుంటే దేవుడు మన కొరకు కొంతమందిని లేపుతాడండి. ఇదే విశ్వాస పెట్టుబడి. ఇక దేవుడు చూసుకుంటున్నాడు కదా, నేను మస్తు గుండె నిండా విశ్వాసం అండి, నా అంత విశ్వాసం ఎవరికి లేదండి అని చెప్పేసి మనం ఇంటికైనా వాడుకున్నాం అనుకోండి, ఏమి తయారు కాకుండా వాడుకున్నాం అనుకోండి, ఏం ప్రయోజనం అండి. అందుకే చెప్తున్నాడు ఏం ప్రయోజనం. విశ్వాసపు పెట్టుబడి లేకపోతే ఏం ప్రయోజనం. విశ్వాసపు యొక్క క్రియలు ఇలా ఉండాలి, అప్పుడే మనకు సరైనటువంటి ప్రతిఫలాలు తీసుకోగలుగుతాం. సరే అక్కడ నుంచి 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చినాక ఈ 4 ముఖాలుగా వాక్యం చెప్పాలి. నేను ఎంత బలమైన వాక్యం చెప్పినా ఈ 4, ఇందులో ప్రీతం అప్పుడు చిన్నగా ఉండే, ఇంతంత ఉండే లిట్టకాయ, కొత్త డ్రెస్ వేసుకొని క్యూట్గా వస్తే ఆ దుబ్బలో లటుకుమని పడిపోతే కావాల్సుకొని పడిపోయాడు మొత్తం దుబ్బ. ఇక్కడికి వచ్చి ఈ పరిచర్య చేసుకొని వెళ్ళిపోతే ఏది ప్రభా, ఇది అసలు అర్థం కాకపోయేది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు క్రమదశలో ఇంతమందిని సంపాదించుకోవడానికి కృప చూపెట్టాడు. హల్లెలూయా. అవునండి, విశ్వాసపు పెట్టుబడి అలా ఉంటుంది. ఒకవేళ నేను పులిమడుగు నుంచి రావాలంటే ఏం వస్తామండి, ఏం చేస్తామంటే ఈరోజు ఇక్కడ పరిచర్య నిలబడేది కాదు. విశ్వాసం యొక్క పెట్టుబడి క్రియలతో కూడిందై ఉండాలి. అది ఎట్లుండాలంట, నువ్వు నమ్మితే నువ్వు అలా సిద్ధపాటు కలిగి ఉండాలి, అప్పుడు నీ జీవితంలో విజయాలను చూడగలుగుతావు.